దసరా సెలవులకు ఇంటికి వచ్చిన ఆ యువతి అమ్మానాన్నలతో హ్యాపీగా గడిపింది. పండుగను అందరితో కలిసి ఆనందంగా జరుపుకుంది. పాపం ఈ పండుగే తన చివరి పండుగ అవుతుందని ఆ అమ్మాయి గాని తమ ఇంట్లోనే కూతురు ఓ ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోతుందని ఆ తల్లిదండ్రులకు గాని తెలియలేదు. తెలిసి ఉండి ఉంటే అప్రమత్తం అయ్యేవారేమో. ప్రేమించలేదన్న అక్కసుతో అత్యాచార యత్నం చేశాడు. ప్రతిఘటించటంతో పురుగుల మందు తాగించాడా ప్రేమోన్మాది. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరులో జరిగింది. ఈ గ్రామానికి చెందిన బాలిక పత్తికొండలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అక్కడే హాస్టల్లో ఉంటున్న బాలిక దసరా సెలవులు కావటంతో ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన సన్నీ అనే యువకుడు సదరు బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తాజా దసరా పండుగకు ఇంటికి వచ్చిన బాలికను మరింత వేధించాడు. ప్రేమించకపోతే చంపేస్తానని బాలికను బెదిరించాడు. కానీ బాలిక మాత్రం ప్రేమ దోమ వంటివి కుదరవని చెప్పేసింది. తనను రిజెక్ట్ చేసిందన్న కోపంతో బాలిక ఇంటి దగ్గర రెక్కి నిర్వహించి మరీ, ఇంట్లో ఎవరూ లేని టైంలో బాలిక ఒక్కతే ఉండటాన్ని చూసి సరాసరి ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసేశాడు. అనంతరం బాలికపై అత్యాచారం చేయటానికి ప్రయత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును బాలికతో బలవంతంగా తాగించేశాడు. ఈ పెనుగులాటలో నిందితుడు సన్నీకి కూడా గాయాలయ్యాయి. ఇక బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లగానే అక్కడి నుంచి పరారయ్యాడు సన్నీ. పొలం పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన బాలిక తల్లిదండ్రులు కూతురుని అలా చూసి తల్లడిల్లిపోయారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలికను అధోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి మార్గమధ్యంలోనే బాలిక మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను ప్రేమ పేరుతో వేధించి అత్యాచార యత్నం చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆడవారికి వాళ్ల ఇంట్లోనే రక్షణ లేకుండా పోయిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ని కఠిన చట్టాలు ఉన్నా ఆడవారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు. ఇటువంటి ఘటనలు రిపీటు కాకుండా బహిరంగంగా శిక్షలు అమలు చేయాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మధ్యాహ్నం వచ్చినాడు అది ఏం వడంతం చేసి ఆ పాపని ఆ పాప మాట ఇంకోకున్నప్పుడు వాడు మొండు తీసుకొని నోట్లో పోసి చంపించాడు. ఎన్నికనే పక్కన ఇంటి వాళ్ళు మాకు చెప్పినారు. మామూలు ఎన్నికనే వచ్చినాము. వచ్చిన పని వాళ్ళు పారిపోయినాడు. పారిపోతే మామూలు ఎన్నికనే పాపతో కూర్చొని మంచి మీద మాట్లాడి నానా ఇది చేయ ఇది చేసినాడు ఆ పిల్లోడు ఇది చేయండి వాళ్ళు నా నాన్న పోయినట్లు ఆ పిల్లలు కానీ చేయండి ఎవరికి ఇంకో పని జరిగింది ఆ రోజు ఆడపిల్లకి అని చెప్పి కొడుక ఎంత వయసు ఉంటది అశ్విని అశ్విన వయసు ఎంత ఉంటారు వయసు వయసు 16 ఉంటుంది సార్. ఎక్కడ చదువుతుంది? పత్తికొండ హాస్టల్ సార్. పత్తికొండ గురుకుల హాస్టల్ అని గురుకుల హాస్టల్ నా పాప ఫోటో ఉంది. నాయన చేయండి మాకింది సినిమా చెప్పు పెద్దగా చేయను పెట్టి పొద్దున పొద్దున చేయను పోయినా సార్ పొలం పోయినాము. 7 గంటలు పోయినాం సార్. ఆ పిల్లోడు 11 గంటలకు వచ్చినాడు మధ్యాహ్నము మధ్యాహ్నం వచ్చినాడు సార్. ఆ పిల్లోడు బలవంతం చేసి ముందు పోసి చంపినాడు సార్. మాకు చెప్పినాడు మా పాప చంపిండదని చెప్పినాడు. ముందు పోసి చంపాడు. బిడ్డ పేరు ఏం పేరు? అశ్విని. ఆ పిల్లోడి పేరు సందే సార్. ఏమో వాళ్ళిద్దరికి ఇంతకుముందు ఏమన్నా వ్యవహారం ఇచ్చినాం సార్. పట్టుకొండ ఇచ్చినాం. ఏం చేస్తుంది? ఏం లేదు. బలవంతం చేసి చంపినాడు సార్. వాళ్ళు
ముందు వయసు సంపాడను మా పాప చెప్పింది మాకి నాకు బిడ్డ నాకు చెప్పింది పుల్లా చెప్పింది ఆ పిల్లడ నా బలంతం చేసి ముందు పోసాడని మాకు చెప్పాడు సార్ వాడు మరి జైలుకి వచ్చేటప్పుడు మా పాప పోయింది పోయింది మాకు చెప్పు పేరు చెప్పు పేరు మాకి మా పాప నీ పేరు ఏంటి యువరాజ్ సార్ ఎంతమంది పిల్లలు మాకు ఉండదు ఒకే పాప సార్ పాప కొడుకు సార్ ఉపేంద్ర పద్దం పొలం పేరు సార్ పలానా పేరు సార్ ఆ పిల్లడు కరెక్ట్ అది కొన్ని గంటలకు వచ్చినాడు మామయ్య పొలం పోయినాము బలాంతం చేసి మందు పోసి చంపినారు సార్ ఎవరు పిల్లడు యేసువాలి పిల్లడు సార్ ఏం పేరు సన్ని బన్నండి సార్ ఆ పిల్లడి పేరు బన్నండి సార్ వాడగా సాయాలి సార్ నేను మొక్కి చెప్తాను మాకుండదు ఒక పాప ఇట్ల వాళ్ళకి ఇంకొక ఎవరికి రారా జరగదు మా పాప జరిగినట్టు ఎవరికి ఒక మధ్యాహ్నం వచ్చినాడు అది ఏమి బలంతం చేసి ఆ పాప ఆ పాప మాట్లాడుకోకున్నప్పుడు వాడు మందు తీసుకొని నోట్లో పోసి చంపించారు మా పాప చెప్పేది ఎన్నికనే పక్కన ఇంటి వాళ్ళు మాకు చెప్పినారు మామూలు ఎన్నికనే వచ్చినాము వచ్చిన పని వాడు పారిపోయినాడు పారిపోతే మామూలు ఎన్నికనే పాపతో కూర్చొని మంచి మీద మాట్లాడి నానా ఇది చేయ ఇది చేసినాడు ఆ పిల్లడు ఇది చేయండి వాడిని నా నాన్న పోయినట్లు ఆ పిల్లని కానీ చేయండి ఎవరికి ఇంకో పని జరిగింది ఆ రోజు ఆడపిల్లకి అని చెప్పి చెప్పారు కొడుక ఎంత వయసు ఉంటుంది అశ్విని అశ్విని వయసు ఫస్ట్ 11 ఎంత వయసు వయసు 16 ఉంటుంది సార్ ఎక్కడ చదువుతుంది హత్తుకొండ హాస్టల్ సార్ హత్తుకొండ గురుకుల హాస్టల్ అని గురుకుల హాస్టల్ నా పాప ఫోటో ఉంది పద్దం పొలం పేరు సార్ పలానా పోయినాం సార్ ఆ పిల్లడు కరెక్ట్ అది కొన్ని గంటలకు వచ్చినాడు మామయ్య పొలం పోయినాము బలాంతం చేసి మందు పోసి చంపినారు సార్ ఎవరు పిల్లడు యేసువాలి పిల్లడు సార్ ఏం పేరు సన్ని బన్నండి సార్ ఆ పిల్లడి పేరు బన్నండి సార్ బన్న